అండి. ముందుగా మీడియా వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన గెస్ట్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఇందాక రాజరవీంద్ర గారు ఫస్ట్ సినిమా లాగా అనుకుంటా ఉన్నారు. నాకు యాక్చువల్లీ ఫస్ట్ సినిమా లాగే ఉంది, డెబ్యూలో ఉంది. టెన్షన్ కానీ ఎక్సైట్మెంట్ కానీ కాళ్ళు నొక్కితే మళ్ళీ స్టేజ్ ఎక్కితే ఇప్పుడు. ముందుగా సమీర్ సార్, మీరందరికీ థ్యాంక్స్ చెప్పారు, మేమందరం మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు లేకపోతే మా సినిమా లేదండి. థ్యాంక్స్ అ లాట్. మా సినిమా రావడానికి ముఖ్య కారణం మీరే, అండ్ మేము కూడా అంత బాగుండడానికి కారణం మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక నుంచి లుక్ మారింది, కొత్తగా ఉన్నాను అంటున్నారు, దానికి ముఖ్య కారణం హర్షిత్ అండి. నా గురించి నాకంటే ఎక్కువ కేర్ తీసుకున్నాడు. థ్యాంక్స్ అ లాట్ డార్లింగ్. నన్ను ఇంత బాగా చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చొని నన్ను ముంబై పట్టుకెళ్ళాడు, హెయిర్ స్టైల్ చేయించాడు, నన్ను వెనక్కి కొట్టి జిమ్కి పంపించాడు. అని థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనీష్ మై బ్రదర్, నన్ను భరించినందుకు, ఈ సినిమాని ఇంత బాగా తీసినందుకు థ్యాంక్స్ అ లాట్. అండ్ రిధి, యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ ఆఫ్ వేస్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. ఆల్ ది బెస్ట్. మా మ్యూజిక్ డైరెక్టర్స్ రిషిరేష్, వెల్కమ్ టు తెలుగు సినిమా. ఇట్ వాస్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. తనీష్ బాగ్చి, అంకిత్ తివారి, ఆర్కు, అందరూ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మన సాయి కార్తిక్, నేను తనతో ఇంతకుముందు ఈ వరకు అడరకం సినిమా చేశాను, తర్వాత మళ్ళీ ఇదే వర్క్ చేయడం. డార్లింగ్ థ్యాంక్స్ అ లాట్, చాలా మంచి పాట ఇచ్చావు. ఇట్స్ హాంటింగ్ మీ. నాకు ఆ పాట తిరుగుతూనే ఉంది విన్నప్పటి నుంచి కూడా. ఇంకో మూడు నెలలు అదే వెళ్తుంటుందేమో నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. మా సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, అందరికీ కూడా, ఆర్టిస్ట్కి ప్రవీణ్, రాజీవ్ కనకాల గారు, అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ చివరిగా దిల్రాజు సార్, నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక స్టేట్మెంట్ గుర్తుంచుకోమన్నారు, ఇంకో స్టేట్మెంట్ ఇస్తా ఇప్పుడు. మీరు సంవత్సరం ఇంకా సినిమా చేస్తానని చెప్పండి, వేరే సినిమా కూడా చేయండి, అది పక్క మాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా త్వర రిలీజ్ అవుతుంది, దయచేసి థియేటర్లో మాత్రమే చూడండి, పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.